సిద్దిపేట జిల్లా పెద్దంకి మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రసమయ బాలకిషన్. నిధులు కూడా మనం ఎక్కువ ఇవ్వడం జరిగినది. గతంలో కూడా అప్పుడు కూడా ఎంపీటీసీ భూమన్న ఉన్నప్పుడు మరి సంతోష్ కానీ వాళ్ళందరూ కూడా అన్న మా ఊరు చాలా వెనుకబడి ఉన్నది, దీని కొద్దిగా ముంగటేశంతో చాలా సీసీ రోడ్లు కానీ మరి కుల సంఘాలు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగినది. అటు రెడ్డి సంఘం కానీ యాదవ్ సంఘానికి ఇప్పటికే మనం పూర్తి చేసుకున్నాం. అలాగే ముఖ్యంగా మహిళా సోదరి మనల్ని చాలా ఎక్కువగా మహిళా సోదరి మన గ్రామం కాబట్టి ఇక్కడికి మండల కేంద్రంలో 30 రోజుల ప్రణాళికలో గ్రామాలు అభివృద్ధి జరగాలి, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి నిర్ణయం బెజ్జంకి మండల అన్ని గ్రామాలలో కూడా పారిశుద్ధ కార్యక్రమాలలో చాలా ఎక్కువగా పాల్గొన్నందుకు, చాలా గ్రామాలను కూడా పరిశుభ్రంగా చేసినందుకు నేను గౌరవనీయులటువంటి సర్పంచులకు, దానిలో భాగస్వాములైనటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎక్కడి చెత్త చెదారము అక్కడే ఉండకుండా అది డంప్ యార్డ్కే తీసుకుపోయే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఒక డంప్ యార్డ్ నిర్వహించాలి, ప్రతి ఇంటికి కూడా ఒక సోఫిట్ చేయాలన్నటువంటి నిర్ణయంతో పాటుగా అన్ని ఇప్పుడు ఈ సుమారుగా 9 గ్రామాలకు ఈరోజు ట్రాక్టర్ల పంపిణీ చేయడం జరిగినది. అలాగే ఈరోజు 23 మందికి 23 లక్షల పైగా కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటుగా మొన్న పిడుగుపాటి గురి అయినటువంటి 2 ఎద్దులకు, అలాగే మొన్న గోడ కూలి మరణించినటువంటి గొర్రెలకు కూడా ఇవాళ నష్టపరిహారంగా వాళ్ళకు కూడా 60,000 రూపాయలను ఇవ్వడం జరిగినది. తప్పకుండా ఈ కార్యక్రమంలో గౌరవనీయమైనటువంటి సర్పంచులకు దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకొని మన ప్రజల చేత ఎన్నుకోబడ్డందుకు, ప్రజల రుణం తీర్చుకునే ఒక గొప్ప అవకాశంగా దీన్ని భావించుకొని గ్రామ అభివృద్ధిలో పాల్గొనాల్సిందిగా కోరుతాం.